ప్రభు పేరిట వందనములు. అందరికి శుభ శుక్రవారపు శుభాకాంక్షలు. నేను ఇప్పుడు ఎంచుకున్న మాట యేసుక్రీస్తు శిల్వపై మాట్లాడిన మూడవ మాట. బైబిల్లో చూసుకున్నట్టయితే యోహాను సువార్త 19:26-27, అమ్మ ఇదిగో నీ కుమారుడు అని తన తల్లితో చెప్పాను. తరువాత శిష్యుని చూచి ఇదిగో నీ తల్లి అని చెప్పాను. ఇది కుమారుడు తల్లితో మాట్లాడిన మాట. ఇప్పటి వరకు శిల్వలో మాట్లాడిన మాటలు, మొదటిది క్షమాపణ నిమిత్తం, అయితే రెండవది రక్షణ నిమిత్తం. ఎందుకనగా శిల్వలో తన పక్కన ఉన్న దొంగతో జరిగిన ఆ కొద్ది క్షణాల సంభాషణతోనే ఆయనకు రక్షణను దయచేశాడు, పరలోకంలో ఒక స్థానం అంటూ దయచేశాడు. ఇంకా మూడవ మాటకు వచ్చేసరికి ఈ మాట ప్రేమ, జాలి, కనికరంతో కూడిన మాట. తను ఈ లోక బాధ్యతను మర్చిపోకుండా అలాగే లోకానికి ఒక మాదిరి వదిలి తన తల్లిని తన ప్రియ శిష్యుడైన యోహానుకు అప్పగించాను. అలాగే యోహానును కూడా క్రీస్తును తన తల్లిగా తండ్రిగా భావించి తన రొమ్ము మీదనే ఉండేవాడు కనుక తన తల్లికి బహుమానంగా దయచేశాడు. ఇప్పుడు చూసుకున్నట్టయితే ఈ లోకంలో మనుషులకి ప్రేమ అనేది హృదయంలో దయచేశాడు, అలాగే ఆ ప్రేమను కలగాలనే తపన కూడా హృదయంలోనే దయచేశాడు. ఈ రోజుల్లో చూసినట్టయితే మన లోకంలో అంతా ఆర్టిఫిషియల్ ప్రేమ, అంటే ఒకవేళ తల్లిదండ్రులు పిల్లలకు దూరంగా జీవించుచున్నను, ఒకవేళ వాళ్ళకి ఏమైనా కష్టం వచ్చినా, వాళ్ళు ఒకవేళ మరణించినా కానీ అంత పట్టించుకోకుండా ఆస్తుల గురించి చూస్తున్న రోజులు ఇవి. కాబట్టి దేవుడు ఆ పరిశుద్ధుడైన దేవుడే తన తండ్రి చేత రాసిన 10 ఆజ్ఞలు నెరవేర్చారంటే, మనం కేవలం ఈ లోకంలో మానవులుగా జన్మించాము కాబట్టి మనం తప్పకుండా పాటించాలి. కానీ మనం అలా పాటించట్లేము. దేవుడు పరిశుద్ధుడైనప్పటికీ పాటించాడు, దేవునికి స్తోత్రం. అలాగే ఆ సమయంలో దేవుడు శిల్వపైన ఉన్నాడు, తనను తనను కాపాడుకునే స్థితిలో కూడా తల్లిని అప్పగించాడు. అదే ఇప్పుడు దేవుడు సింహాసనం మీద ఉన్నాడు, అంటే ప్రతి ఒక్కరి బాధ్యతను కూడా తీసుకుంటాడు. అది దేవుడు ఫస్ట్ టైం లోకానికి వచ్చినప్పుడు గొర్రెపిల్ల వలె తన ప్రేమను చాటించడానికి వచ్చాడు లోకంలోకి. ప్రేమను చూపి తన మహిమలను అన్నింటినీ తెలిపి తను మన కొరకే మరణించి సింహాసనం చేరిపోయాడు. కానీ రెండవ రకడు అలాగా తను గర్జించే సింహం వల్ల వచ్చిన్నాడు, మనల్ని కేవలం శిక్షించడానికే వస్తున్నాడు, మనల్ని తప్పక తీర్పు తీరుస్తాడు. కాబట్టి మనము రక్షణ పొంది దేవుని మహిమలో ఉండాలని కోరుకుంటున్నాము. అలాగే మత్తయి రాసిన సువార్త 5:17-18 చూసుకున్నట్టయితే, ధర్మశాస్త్రమునైనను ప్రవక్తల వచనములనైనను కొట్టివేయవచ్చుతిని అని తలంచవద్దు, నెరవేర్చుటకే గాని కొట్టివేయుటకు నేను రాలేదు. ఆకాశమును భూమిని గతించిపోయిననే గాని ధర్మశాస్త్రం అంతయు నెరవేర్చే వరకు దానిని ఒక్క పొల్లైనను ఒక్క సున్నైనను తప్పిపోదని నిశ్చయంగా మీతో చెప్పుచున్నాను. అంటే ఆయన దేవుని కుమారుడే గాని ఆశీర్వాదంతో వచ్చిన ఆజ్ఞను కూడా తిప్పివేయలేదు, ఆయన అన్ని ఆజ్ఞలు నెరవేర్చిన వాడు. కాబట్టి మనం కూడా ఈ లోకంలో మన తల్లిదండ్రులను కేవలం మనం యవ్వనులుగా ఉన్నప్పుడు వాళ్ళని వాడుకోకుండా, వారు వృద్ధులు అయినప్పటికీ మనం మన పిల్లల్ని ఎలాగైతే చూసుకుంటామో వాళ్ళని కూడా అదే పొజిషన్లో చూసుకోవాలని దేవుని పేరుతో కోరుకుంటున్నాను. నేను చెప్పబడిన మాటలు ఏమైనా తప్పుంటే క్షమించమని అడుగుతున్నాను. నేను చెప్పబోయే మాట 4వ మాట, ఏలి ఏలి లామా సబక్తని, మత్తయి సువార్త 27:46 ఇంచుమించు 3 గంటలకు యేసు ఏలి ఏలి లామా సబక్త అని బిగ్గరగా కేక వేసింది. ఆ మాటకు నా దేవా నా దేవా నన్ను ఎందుకు చేయబడి నాడితీవని అర్థం. ఈ మాట దేవుడు అరామిక్ భాషలో చెప్పారు, అంటే లాంగ్వేజ్ దగ్గర హెబ్రీ భాషకు దగ్గరగా ఉంటుంది. దేవుడు ఇంచుమించు 9 గంటల నుంచి 3 గంటల వరకు సిలువలో వేలాడాడు. శిల్వలు 7వ సంఖ్య అనేది పరిపూర్ణమైన మాట బైబిల్లో చెప్తుంది. దేవుడు కూడా ప్రతి ఒక్క దాన్ని 7 మాలు చేశారు. అది సృష్టి కూడా 7 రోజులలో మాటలు కూడా శిల్వపై మాటలు కూడా 7 మాటలు చెప్పారు. 7 మాటలు అనేవి చాలా ప్రాముఖ్యమైనవి. 7 మాటల్లో 3 మాటలు మనుషులకు ఆధారం చేసుకొని చెప్పారు, ఇంకా 7 మాటలు ఇంకా 4 మాటలు దేవునితో మాట్లాడారు. ఆ 4 మాటలు 3 మాటలు వెలుగులో మాట్లాడారు, 4 మాటలు అంధకారంలో మాట్లాడారు. 4వ మాట ఏంటంటే ఏలి ఏలి లామా సబక్త, నా దేవా నా దేవా నన్ను ఎందుకు చేయబెట్టుకున్నాడుతీవని అర్థం. దేవుడు ప్రతి ఒక్క శిష్యులందరూ వదిలేసిన ఆయన ఆ మాట పలకలేదు. ఆయన గెత్సేమని తోటలో ఆయన సాయంత్రం వెళ్ళి ప్రార్థన చేయుచుండగా ఎంతో వేదనతో పడ్డాడు.
ఆ శ్వేద రంధ్రంలో నుంచి చెమట రాకుండా రక్తం వచ్చింది. నేను ఎంతో వేదన వేదన వచ్చినప్పుడు కూడా దేవునితో నా చెయ్యి ఎందుకు విన్నార్థం అని చెప్పలేదు. ఈ ప్రవచనము కీర్తన గ్రంథం 22:1 ఉంది. నా దేవా నా దేవా, నువ్వు నన్ను ఎలా విడనాడుతీవి, నన్ను రక్షింపక నా ఆరాధ్యం నినగా నీవేలా దూరముగా నున్నావు. ఈ ప్రవచనము కీర్తన 22 ముందుగానే రాయబడింది. ఇది ఎంతో అర్ధధ్వనితో దీని అర్ధధ్వని ఏంటంటే ప్రతి ఒక్క పాపాన్ని భరించి ఆ శిలువల మీద వేలాడుతుంది. ఆయన ఏం మాటలు మాట్లాడే ఈ మాటకు అర్థం నా దేవా నా దేవా నన్ను ఎందుకు సేవినాడు అర్థం అని అర్థము. ఆయనకు శ్వేత రంధ్రంలో రక్తం బదులుగా నీళ్ళు చెమట బదులుగా రక్తం వచ్చింది. ఆయన ముఖముపై 650 సైనికులు ఉమ్ము వేశారు. ఆయన ముఖంపై ఉమ్ము తుడుచుకోవడానికి కూడా సమయం అతనికి లేదు. అతనిని ఎంతో అవమానపరిచారు. యేసయ్యని మన దేవుణ్ణి ఆయన ఎంతో అవమానపరిచారు. యూదుల రాజు అని తన తలపై కిరీటాన్ని ముళ్ళ కిరీటాన్ని పెట్టారు. తనని వీధిపై పనికిరాని వాడినిగా ఈడ్చుకుంటూ వెళ్ళారు. తన దెబ్బలపై తనకు వీపుపై 13 దెబ్బలు, తన భుజముపై 13 దెబ్బలు కొట్టారు. ఆ 13 దెబ్బలు ఎక్కడైనా కొట్టచ్చు, కానీ అతనికి వీపు మీద కొట్టారు. అయినా దేవుడు నా దేవా నన్ను ఎందుకు చేయమంటాను అని చెప్పలేదు అప్పుడు కూడా. కానీ ఆ సమయంలో తనని ఒక దిమ్మకు కట్టేసి కొరడాలతో కొట్టారు. ఆ కొరడాలు 4 సర్కిల్తో ఉంటాయి. ఆ 4 సర్కిల్తో ముందు చాలా షార్ప్ ఉంటుంది. అది ఒక్కసారి వీపులో కొట్టంగానే మన స్కిన్ని మొత్తం చీర్చి వేస్తుంది. అలాగే ఎంతో బాధపడ్డారు. ఆ బాధలో కూడా ఆయన మాట చెప్పలేదు. యేసయ్య ఎప్పుడైతే శిలువ మీద ఉన్న మాట పలికారు, ఎందుకంటే ఆ సమయంలో తండ్రి అయిన దేవుడు ముందుగా మొదటి మాటలో తండ్రి వీరేమి చేయుచున్నారు, వీరెరుగరు కనుక వీరిని క్షమించుమని చెప్పారు. ముందు 1వ మాటలో తండ్రి అని చెప్పారు, 4వ మాటలో దేవా అని పలికారు. ఎందుకంటే తను ఒక మనుష్య కుమారునిగా ఉన్నారు. ఆ మాట చెప్పేటప్పుడు మనుష్య కుమారిగా చెప్పారు. అయితే దేవుడు ఆ మాట ఎందుకు అన్నారంటే, దేవుడు యేసయ్య చెయ్యి విడిచి మన మనుషులందరి చెయ్యి పట్టుకున్నారు కాబట్టి తను ఎంతో వేదన చెందారు. ఆ సమయంలో మన చెయ్యి వదిలి ఉంటే, యేసయ్య చెయ్యి పట్టుకొని ఉంటే తను మనమంతా ఇప్పుడు ఉండేవారం కాదు అని మన చెయ్యి దేవుడు మన చెయ్యి పట్టుకోవడానికి ఇష్టపడ్డారు. ఎలాగైతే కొవ్వొత్తి కరిగి నలిగి కనపడుకుండా పోతుందో పోయినప్పుడు మనకు వెలుగునిస్తుంది, దేవుడు కూడా అంతే నలగపడి కరిగి మనకు తన రక్షణని కలగజేయించాడు. ఆయన ఎంతో స్వరూపం అద్వితీయ కుమారుడు. అలాగే ధవలవర్ణుడు మన కోసం తన మొహాన్నంతని కొట్టివేశాడు. ఆ మొహంలో అంగవైకంతంతో మారిపోయింది. అసలు మొహంలో అందం అనేది లేదు. అసలు ఆయన ఎంతో అందంగా తన అందాన్ని మనుషులకు కలగజేశారు. ఒకవేళ ఆ అందమే లేకపోతే ఆయన మన దగ్గరికి వస్తే ఆయన ఎంత అందంగా ఉంటారని మనం అర్థం చేసుకోవాలి. ఆ అందం లేకుండా కొట్టారు. మొహం ఎవరో గుర్తుపట్టకుండా కొట్టారు. నేను నీకు ఒక స్టోరీ చెప్తాను. ఆ స్టోరీ ఎవరంటే కరోటిన్ భూమ్ అని ఒక సహోదరి ఉండేది. తన యూదులలో ఉండేది. తనకి ఒక సహోదరి ఇంకా తల్లిదండ్రులు ఉండేవారు. ఒక వేరే ప్రపంచం వేరే కంట్రీ వాళ్ళు వచ్చి తన కంట్రీ మీద వెళ్ళేసి తన తల్లిదండ్రులు అందరూ చంపేసి వాళ్ళిద్దరు కరటిన్ భూము ఇంకా వాళ్ళ సహోదరికి ఒక జైల్లో బంధిస్తారు. ఆ జైల్లో ఆహారం లేక నీళ్లు లేక ఉంచుతారు. నీళ్లు లేకుంచి తన చెల్లి ఎంతో అందంగా ఉండేది. అయితే ఆ అందంగా ఉండేటప్పుడు తన జైలు సిబ్బంది తనకి మానభంగం చేశారు తన చెల్లిని. దాన్ని చూసి కరటిన్ భూమి తట్టుకోలేక, నేను ఒకవేళ నా కంఠంలో ప్రాణం ఉంటే నేను సజీవంగా ఉంటే తనని ఎలాగైనా చంపేశానని ఒక మాట. దేవుని చిత్తం ముందు తను జైల్లో నుంచి బయటకు వస్తుంది. బయటకు వచ్చి తను చదువుకుంట దేవుని శక్తి ద్వారా దేవుని అనుబంధం ద్వారా చదువుకుంట చదువుకొని ఒక గొప్ప స్థాయికి వెళ్ళి ఒకరోజు బైబుల్ చదువుతుండగా చెప్పిద్ది మాట చదివిద్ది నా తండ్రి వీరేమి చేయుచున్నారు, వీరు ఎరుగరు కనుక వీరిని క్షమించమని చెప్పిద్ది. ఆ మాట విన్నప్పుడు తను అనుకుంటుంది ఈ ప్రపంచానికంతా దేవుని మార్గం దేవుని ప్రేమను మేము తెలియజేయాలని. ఎందుకంటే హెబ్రియులు యూదులు తెలివి తక్కువ వాళ్ళు కాదు. ఏమంటే సిల్వ ఎవరికైతే సిల్వలు వేశారో సిల్వలకు వేసినప్పుడు వాళ్ళంతా వాళ్ళ నోటి నుండి మంచి మాటలు రావు, ఊతులు వస్తూ ఉంటాయి. అయితే దేవుడు యేసయ్య తన పెదాలు కంట్రోల్ చేసినప్పుడు తన పెదాలు ఓపెన్ చేసినప్పుడు ఏం బూతు తిడతాడేమో అనుకున్నాడు. కానీ ఆ మాట ఏమీ రాలేదు. కానీ మొదటి మాట
తండ్రి వీరేమి చేసినా వీరరు అనగా వీరికి క్షమించుము అని మాట చెప్పింది. ఆ టైంలో కూడా నేను అందరికీ ప్రకటించాలని చెప్పి ప్రపంచం అంతా ప్రకటించాలని చెప్పి ప్రపంచం అంతా తన వాక్యాన్ని సెలవిస్తుంది. తన వాక్యాన్ని ప్రకటిస్తున్నప్పుడు ఒకరోజు ఒక కంట్రీకి వెళ్ళి ఇలా ప్రేమ స్వరూపిగా దేవుని ప్రేమతో ఎవరైతే ఉండాలనుకుంటారో వాళ్ళు ముందుకు రండి, దాని వాళ్ళకి ప్రత్యేక ప్రార్థన చేస్తానని చెప్పింది. అప్పుడు ప్రత్యేక ప్రార్థన చేసేటప్పుడు అందరు లైన్లో వచ్చి చూడగా తన చివరిలో ఆ లైన్ చివరిలో ఒక ఎత్తైన మనిషి కనిపిస్తాడు. ఆ మనిషిని చూసి తన హార్ట్ బీట్ అనేది ఎక్కువైపోతుంది. చూసి ఈ మనిషి తన చెల్లిని మానవ భంగం చేసిన మనిషి ఏ జైలు సిబ్బంది ఉంటారో అతను ప్రార్థన చేయించుకోవడానికి వస్తాడు. ప్రార్థన చేయించుకున్నాక అప్పుడు అనుకుంటే ఇతను నేను ఎలాగైనా చంపాలనుకున్నాను కానీ నేను ఇప్పుడు ప్రేమ స్వరూపి దేవుని ప్రేమను నేను ప్రకటిస్తున్నాను కానీ నేను చంపను అని తన మీద కూడా చేయి ప్రార్థన చేస్తుండగా తనకున్న ఆ జైలు సిబ్బందికి ఉన్న శక్తి మొత్తం తినకొస్తుంది. అప్పుడు అనుకుంటే క్షమాపణలో ఉన్న ప్రేమ క్షమాపణలో అత్యంత శక్తి ఉంటుందని తెలుసుకొని అందరిని క్షమించడం మొదలు పెడుతుంది. కరటిన్ రూమ్ అనేది ఇప్పుడు ఎంతో సేవలు అభివృద్ధి పొందుతుంది. అలాగైతే మన దేవుడిని మన చెయ్యి వదిలితే మనం అసలు ఎప్పటికీ ఏ పని చేయలేం. మనకు తన పౌలు కూడా అంటారు, నీ చెయ్యి నా నుండి దూరం చేయడానికి ఎవరితో సాధ్యం కాదని చెప్తా. ఒకవేళ దేవుడు మన చెయ్యి వదిలేస్తే మనకి ఎంతో మనకు అందం ఉన్నా హోదా ఉన్నా ఐశ్వర్యం ఉన్నా ఏమున్నా మనకు అవి దేవుని చెయ్యి విడదాని చేస్తే మనం ఆయనలో ఎప్పుడు అభివృద్ధి చెందలేం. ఆయన చెయ్యి మనం ఎప్పుడు పట్టుకొని ఉంటేనే మనం దేనిలో సక్సెస్ అనేది పొందుతాం. కానీ దేవుడు ఒకవేళ మన చెయ్యి వదిలేసి ఏసే చెయ్యి ఆ సమయంలో పట్టుకొని ఉంటే ఇప్పుడు మనం ఉండేవారం కాదు. ఎందుకంటే దేవుడు మనల్ని ఎంతో ప్రేమించి తన అద్వితీయ కుమారుని లోకానికి పంపించారు. కనుక మనం ఆయన ఎందు ఉండాలి, ఆయన ప్రేమను తెలుసుకొని అందరినీ క్షమిస్తూ ఉండాలి. మనకు అలాగే ఇవన్నీ స్వరూపం ఉంది దేవునికి. దావలవర్ణుడు ఆయన దావలవర్ణుడు 10,000తో ఆరాధింపబడుతున్నాడు, 10,000తో గుర్తింపబడినవాడు. ఆయనకి అసలు అతను ముఖం తెలియకుండా తను గుర్తుపట్టకుండా చేశారు. తనకు ముఖం మీద కొట్టడం, ముళ్ళ కిరీటం, రక్తంతో తన బాడీ మొత్తం రక్తంతో అయిపోయింది. ఏసీఐ బాడీ తన అంగం మొత్తం బాడీ మీద వస్త్రాలు లేకుండా చేశారు. మనకు వస్త్రం దయచేస్తున్నాడు, మనకు ఆహారాన్ని దయచేస్తున్నాడు. మానవులంతా ఏం చేస్తారంటే తనకి వస్త్రం లేకుండా సిలువపై ఎక్కించారు. మన చేతులతో చేసిన పాపానికి తన చేతి మీద మేకులను గుచ్చారు. తలతో చేసిన మనకి ఆలోచనతో చేసిన పాపాలకి తల మీద ముళ్ళ కిరీటం పెట్టారు. కాళ్ళతో చేసిన పాపాలకి కాళ్ళ మీద మేకులు గుచ్చారు. వీపుతో చేసిన పాపాన్ని వీపు అంత మన శరీరంతో చేసిన తన శరీరం నలగబొట్టబడింది. ఎంతో తన ఎంతో వేదన చెందారు కానీ ఆ వేదనలో కూడా ఆ మాట చెప్పలేదు, తండ్రి నా చెయ్యి విన్నాడుతూ అని చెప్పలేదు. ఆయన ఎప్పుడైతే మన చెయ్యి ఏసయ్య చెయ్యి విడిచేసి మనవులు చేపట్టి అప్పుడు వేదన చెంది ఈ మాట పలికారు. ఇవన్నీ దీనిలో 4 మాటలు దేవునితో మాట్లాడారు, 3 మాటలు మనుషులకి ఆధారం చేసుకొని చెప్పారు. ఈ వాక్యాన్ని దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. ప్రభువును మన ప్రియ రక్షకుడు అయిన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ నా శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. ఈ సమయంలో అనుకూల వాతావరణ సమయంలో మేము చేస్తున్న ఈ చిన్న ప్రయత్నము అనేక ఆత్మలను రక్షిస్తాయి అని కోరుతూ ఈ యొక్క చిన్న ప్రయత్నాన్ని ప్రతి ఒక్కరు వీక్షించి తమ ఆత్మలను రక్షించుకోవాలని మనవి చేస్తున్నాము. ఈ సమయంలో నేను తీసుకున్న 7 మాటలలోంచి ఒక మాట, 5వ మాట నేను తప్పిగొనుచున్నాను. ఏసయ్య 7 మాటల్లోంచి మాట్లాడిన 5వ మాట నేను తప్పిగొనుచున్నాను. అసలు ఏసయ్య ఈ మాట ఎందుకు మాట్లాడారు, ఆ మాట మాట్లాడడానికి కారణాలు ఏంటి అనేది మనం చూసుకున్నాము. యోహాను రాసిన సువార్త 19:28 ఈ విధంగా రాయబడి ఉన్నది. అటు తర్వాత సమస్తమును అప్పటికి సమాప్తమైనదని యేసు ఎరిగి లేఖనము నెరవేరున్నట్లు నేను తప్పిగొనుచున్నాను అనను. అయితే యేసయ్య ఇక్కడ నేను తప్పిగొనుచున్నాను అనే మాట ఎందుకు సెలవిచ్చారు అంటే, నేను తప్పిగొనుచున్నానంటే తన శరీర రూపంలో తాను దాహం గొని ఉన్నాడు. కానీ తన దాహం దేని గురించి అంటే ఆత్మల గురించి. తాను ఇప్పటికీ చనిపోతున్నా కానీ ఒకటే ఆలోచిస్తున్నాడు, ఏంటంటే నేను ఆత్మల గురించి ఆలోచిస్తున్నాను, నేను ఆత్మల గురించి దాహం కలిగి ఉన్నాను అని ఆలోచిస్తాడు. ఇలాగే సమరయ స్త్రీ దగ్గర నీళ్లు అడుగుతున్నప్పుడు నీళ్లు అడగడానికి వచ్చినప్పుడు ఆ స్త్రీ అంటది ఏసయ్యని, నువ్వు
పరాయి వాడివి, నేను నీకెలా నీళ్ళు ఇస్తాను అంటే, నువ్వు నాకు నీళ్ళు ఇస్తే నేను నీకు జీవ జలాలని ఇస్తాను, నువ్వు ఎప్పటికీ బ్రతకగల నీటిని నేను నీకు ఇస్తాను అని సెలవిస్తాడు. అంటే దానికి అర్థం ఏంటంటే పరలోక రాజ్యాన్ని నీకు స్వాధీనపరుస్తాను అని మాట్లాడతాడు. అంటే ఒక ఆత్మను రక్షించగల సమర్థుడు మన యేసయ్య. అలాగే ఆ సిల్వలో 5వ మాటగా నేను దప్పికొనుచున్నాను అని పలుకుతున్నాడు. అంటే తను ఆత్మల పట్ల దాహం కలిగి ఉన్నాడు కానీ శరీర రూపకంగా దాహం కలిగి లేడు. అక్కడున్న ప్రతి ఒక్కరు, అక్కడున్న యూదులు సమస్తము జరిగింది, మేము ఇతన్ని చంపేశాము, ఇతని ఆటలు ఇంకా సాగవు, ఇతను ఎంతగానో ఎగిరాడు, ఎంతగానో పైకి వచ్చాడు అని అనుకుంటున్నారు. కానీ అక్కడి నుంచి తన యొక్క కార్యము మొదలై, ఒక తన యొక్క క్రియ మొదలైందని అక్కడ ఉన్న యూదులు కనిపెట్టలేకపోతున్నారు. కానీ అక్కడ దప్పికొనుచున్నాను అనగానే యూదులు తను వెక్కరించి మాట్లాడారు. ఏంటంటే నువ్వు జీవజల నదులను ఇస్తా అన్నావు, జీవజలపు ఊటలను ఇస్తాను, కానీ నువ్వే దప్పికొనుచున్నావు, నిన్ను ఎవరు రక్షిస్తారు అని ఒక భటుడు ఏం చేశాడంటే చిరకను తీసుకొని వచ్చి ఆ స్పాంజ్ని ఆ చిరకలో ముంచి ఇస్తే ఆ చేదు నీటిని తాగాడు. అంటే దానికి సాదృశ్యం, దానికి మర్మం ఏంటంటే, ఆ చేదుకి మర్మం ఏంటంటే మన ఆత్మలు అన్ని కూడా అలాంటి చేదు విషయంలో ఉన్నాయి. అలాగే చేదులో మనం బ్రతుకుతున్నాం, కానీ ఏసే ఆ చేదు నీటిని స్వీకరించాడు. స్వీకరించిన తర్వాత తాగలేకపోయాడు. ఇంత చేదు, ఇంత అనుమానం, ఇంతగానో హింసిస్తున్నారు, ఎంతగానో హింసించారు. దేవుడు తనను ఎంతగానో ప్రేమించాడు, మనల్ని ఎంతగానో ప్రేమించి తన కుమారుని లోకానికి అప్పగించారు. కానీ తన కుమారుడు ఈ లోకానికి ప్రేమను ప్రకటిస్తే తిరిగి ఆ లోకం ఏమి అప్పగించిందంటే మరణశిక్షను అప్పగించింది. చూడండి, మనుషులకు మరణం కంటే గొప్పదైన శిక్ష ఏది లేదు. అలాంటి శిక్షను యేసయ్యకు వేశారు, అలాంటి శిక్షను భరించాడు. ఎవరి కోసం అంటే కేవలం మానవులమైన మన కొరకు. ఎందుకంటే అలాంటి చేదు అనుభవంలోనికి వెళ్తున్నాం కాబట్టి మన కొరకు ఆ యొక్క సమస్యల గుండా వెళ్ళాడు యేసయ్య. కానీ అయినా కానీ మనం పట్టించుకోవట్లేము. మన ఆత్మ గురించి మనము అస్సలు చింతించట్లేము. ఈ రోజుకి కూడా నేను నీ ఆత్మ గురించి దాహం కలిగి ఉన్నాను అని యేసయ్య పలుకుతున్నాడు. కానీ ఎంతమంది నిజంగా ఆయన మాట వినగలుగుతున్నాము? ఆయన మన కొరకు అంత దాహం కలిగి ఉన్నప్పుడు మనం ఆయన గురించి, ఆయన సేవ గురించి ఏమైనా చేయగలుగుతున్నామా? లేకపోతే ఆయన కొరకు బ్రతకగలుగుతున్నామా? మన ఆత్మను ఆయనలో నిలబెట్టుకోగలుగుతున్నామా? మన కొరకు చేసిన ఆ త్యాగానికై మనము మన ప్రాణాలని రక్షించుకొని తన కొరకు, తన సిలువల బలి అయిన ఆ యొక్క క్రియ కొరకు మనము వెళ్ళి పరలోక రాజ్యాన్ని స్వీకరించగలుగుతామా? ఒక్కసారి ఆలోచించాలి. ఈ లోకంలో ఎంతో మంది ధనికులు ఉన్నారు, అలాగే ఎంతో మంది పేదవారు ఉన్నారు. కానీ ధనికులు తప్పు మార్గం గుండా వెళుతూ తమ యొక్క ఆత్మలు పోగొట్టుకుంటున్నారు. అదే రీతిగా పేదవారు కూడా, నాకు పేదరికం ఉంది కదా, మాకు డబ్బు లేదు కదా అని చెడు మార్గాల్లో వెళుతూ వారి ఆత్మను కూడా పోగొట్టుకుంటున్నారు. ప్రతి ఒక్కరితో మాట్లాడుతున్నాడు ఏంటంటే, ప్రతి ఒక్కరి ఆత్మల పట్ల నేను దాహం కలిగి ఉన్నాను, ప్రతి ఒక్కరి జీవితాల పట్ల నేను దాహం కలిగి ఉన్నారు. మీరు కనుక నా యొక్క మాట వింటే మీకు జీవ జలాన్ని ఇస్తాను, మీరు నా మాటకు గనుక వింటే నేను మీకు పరలోక రాజ్యాన్ని ఇస్తాను, ఆ యొక్క సుందర రాజ్యాన్ని ఇస్తానని దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. కాబట్టి ఆయన ఆ యొక్క దప్పికను మనం చూసి ఒక్కసారి మన ఆత్మలు తన వైపు తిప్పుకుంటే మన అంత ధనవంతులు ఇంకెవరు ఉండరు పరలోక రాజ్యంలో. ఇంకోటి, మనుషులకు దాహం వేస్తుంది. అవును, దేవుడికి కూడా దాహం వేసింది. తన యొక్క ఈ యొక్క ప్రవచనాలను నెరవేర్చడానికి యేసయ్య ఆ మాట పలికారు. ఏంటంటే నేను దప్పిక కొనుచున్నాను, అంటే నేను మనిషి రూపంలో, ఏంటంటే శరీర రూపంలో ఉన్నాను కాబట్టి నాకు కూడా దప్పిక వేస్తుంది. నేను శరీర రూపంలో ప్రతి ఒక్కటి సమస్తాన్ని నేను నెరవేరుస్తున్నాను ఈ సమయమందు, నాకు కూడా దాహం వేస్తుంది. తన యొక్క శరీరం మొత్తం నలగబడింది, తన యొక్క చెమట రక్తంగా మారింది, తన యొక్క వీపు దున్నబడింది, తన చేతులలో మేకులు, తల నుండి అరపదల వరకు రక్తంలో మునిగిపోయాడు యేసయ్య. అయినా కానీ దాహాన్ని అడిగితే ఈ లోకం ఏమిచ్చిందంటే చిరకను ఇచ్చింది. అలాంటి దౌర్భాగ్య స్థితిలో ఈరోజు మనం కూడా ఉన్నాం. ఎన్నో రకాలుగా మనకు దేవుడు ఎంతగానో హెల్ప్, ప్రతి ఒక్క స్థితిలో నుండి మనకు దేవుడు విజయాలు ఇస్తూ వస్తుంటే దేవునికి మనం ఏమి ఇవ్వగలుగుతున్నాం? దేవునికి ఇదే ఏమంటారు, దేవునికి మనము
కరెక్ట్ అయిన జీవితాన్ని ఇవ్వగలుగుతున్నామా? దేవుడు మన యొద్ద నుండి ఏం ఆశిస్తున్నాడో అది ఇవ్వగలుగుతున్నామా? ఒకసారి ఆలోచించాలి. ఈ రోగము ఎటో ఎటుగానో వెళుతుంది. ఈ యొక్క చిన్న వైరస్ వల్ల సమస్తాన్ని మూసివేయబడ్డారు. కానీ నీ యొక్క ప్రార్థన జీవితానికి లాక్డౌన్ లేదు. నీ యొక్క భక్తి జీవితానికి లాక్డౌన్ లేదు. నీవు దేవునితో మాట్లాడే ముఖాముఖి జీవితానికి లాక్డౌన్ లేదు. నువ్వెంతగా ప్రార్థన చేస్తున్నావు, నువ్వు ఎంత భక్తిగా జీవిస్తున్నావు, ఎంతగా ప్రార్థన చేస్తున్నావు ఒకసారి ఆలోచించాలి. దేవుడు అంతగా మన గురించి దాహంతో ఉన్నప్పుడు మనం ఇంకెంత దాహంతో ఉన్నాము దేవుని వాక్యం గురించి, ఆయన ప్రార్థనలో, ఆయన భక్తిలో. కాబట్టి ఈ లోకంలో ఎన్ని సంపాదించినా, ఏది సంపాదించినా ఈ లోకంలో విడిచిపెట్టే వారంగా ఉంటాం. కానీ మన యొక్క క్రియలు ఆ యొక్క రాజ్యంలో లెక్కింపబడతాయి. కాబట్టి ప్రతి ఒక్కరం లెక్క అప్పగించవలసిన వారమై ఉన్నాము. కాబట్టి భయంతో, భక్తితో దేవుని యొద్ద ఆరాధించినప్పుడు, ఆయన యొద్ద క్షమాపణ కోరినప్పుడు, ఆయన మన యొద్ద నుండి ఏమి కోరుతున్నాడో అది మనం ఇస్తే దేవుడు ఆ పరలోక రాజ్యాన్ని ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు. కాబట్టి ఈ వాక్యం విన్న ప్రతి ఒక్కరు తమ జీవితాలను మార్చుకొని, సరిదిద్దుకొని దేవుని రాకడ కొరకై సిద్ధపడి, మన కొరకు దేవుడు సిద్ధపరిచిన ఆ యొక్క పరలోక రాజ్యాన్ని మనం స్వాధీనపరచుకోవాలంటే ఈరోజే ఆ యొక్క రక్షణ దినము. ఈరోజే మారు మనసు పొందితే నీవు రక్షింపబడతావు. ఈ లోకంలో ఎన్ని శ్రమలు వచ్చినా కానీ, ఎన్ని ఇబ్బందులు వచ్చినా కానీ, ఈరోజే నీ యొక్క మరణం ఉంటే ఈరోజే నువ్వు తప్పింపబడతావు. కాబట్టి ఆ పరలోక రాజ్యంలో చేరాలంటే నువ్వు మారు మనసు పొంది, నువ్వు ఈరోజే రక్షణలో నువ్వు ఉంటే దేవుడు నిన్ను బహుగా హెచ్చిస్తాడని చెప్పి ఈ వాక్యాన్ని ముగిస్తున్నాను. దేవుడు దేవుని ఆశీర్వదించి కాపాడును గాక. ఆమేన్.